తెలంగాణలో రైతులకు ఎరువుల కొరత లేకుండా ఉన్నారని చెప్పి మూసబడ్డ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని 6,300 కోట్ల రూపాయలతో ఓపెన్ చేసి తెలంగాణ రైతాంగానికి లైన్లు కట్టే అట్లా లేకుండా ఎరువులు అందించేటువంటి పార్టీ, ఎరువులు అందించే నాయకులు నరేంద్ర మోడీ గారు అవునా కాదా ఒకసారి ఆలోచన చేసుకున్నాం. ఇవాళ మనం 100 కిలోమీటర్ల స్పీడ్తో ప్రయాణించే రోడ్లు కావచ్చు, మనకు వచ్చినటువంటి కొత్త రైల్వే లైన్లు కావచ్చు, ఇవాళ మనకు రావాల్సిన ఇల్లు ముందరి దాకా వాళ్ళేనా ఇచ్చారని చెప్పి ప్రజలు పలికిన కేసీఆర్ దేశంలో పేదవాళ్లకు సొంత ఇల్లు కావాలని చెప్పి మరొకరు నెరవేర్చాలని చెప్పి 4 కోట్ల కుటుంబాలకు సొంత ఇల్లు ఇచ్చిన చరిత్ర నరేంద్ర మోడీ. కానీ ఇక్కడ కేసీఆర్ మాత్రం ఊహించింది తప్ప ఇవ్వలే. నాకు తెలిసి నిన్నే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళిందట, పోయి మాకు ఇల్లు ఇవ్వండి, మాకు అప్పు ఇవ్వండి, మాకు డబ్బులు ఇవ్వని చెప్పొచ్చున్నట. అంటే కేంద్రం ఇస్తే తప్ప ఇల్లు కట్టడు రేవంత్ రెడ్డి గారు, కేంద్రం ఇస్తే తప్ప జీతాలు ఇవ్వని రేవంత్ రెడ్డి గారు, కేంద్రం ఇస్తే తప్ప పెన్షన్ రాదు కేంద్ర మనకు ఆ గట్టడి పరిస్థితి. కాబట్టి వాళ్ళ కోటేసి మన అనుకునే కంటే మన ఓటు మనకు వేసుకుందాం, మన ఓటు మనకు వేసుకుందాం, మనం బతుకులు దాడి చేసుకుందాం, మన పెన్షన్లు, మన పిల్లలకు నౌకర్లు, మన డబ్బులు పెట్టు ఇల్లు, మన రైతులకు ఎరువులు, అవన్నీ కావాలంటే మన ఓటు మనం వేసుకుందాం. మన పార్టీ భారతీయ జనతా పార్టీ మనం వచ్చిన చెప్తే ఎవరేదో కానీ కొన్ని కొన్ని సంఘటనలు చెప్తా ఉంటే మొన్న మోడీ గారిని మాట వింటా ఉంటే అర్థమైంది. జమ్మూ అండ్ కాశ్మీర్లో మన సైనికులు ప్రతి నిత్యం బుల్లెట్ గాయతో దోకాలకు వచ్చిందట, కానీ మోడీ గారు వచ్చిందట బుల్లెట్ లేవు, బుల్లెట్ గాయాలు లేవు, దోకాళ్ళ పండ్లు కూడా పోయిందని చెప్తారు. ఇలా ఒకప్పుడు మన హైదరాబాద్ పోతే ఏ హోటల్లో ఏ స్వీట్ హౌస్లో ఏ బజార్లో బాంబులు పేల్తాయని చెప్పి బిక్కు బిక్కుమని బతికిదాం. ఇవాళ ఆ పరిస్థితి ఉంది ఆయన. ఇవాళ ఎక్కడ కూడా బ్లాస్టింగ్ లేవు, ఎక్కడ కూడా మతకాలాలు లేవు. ఇవాళ ఒకప్పుడు భారతదేశం అంటే భయపడాలి, కానీ ఇవాళ భారతదేశం అంటే మన గౌరవం పెరిగింది, భారతదేశం అంటే ప్రపంచంలో మనకు గుర్తింపు వచ్చింది. కాబట్టి ఆ గుర్తింపు, ఆ గౌరవం, ఆ అభివృద్ధికి కారకుడు నరేంద్ర మోడీ గారు. కాబట్టి కమలందరి గుర్తుకు ఓటేసి కల్పించాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ ఎన్నో ఇంత గొప్పగా మన సహాయం పలికిన మాకు ఆశించిన బట్టి మా ఆడపిల్లకు మీ అందరికీ శేషించి నమస్కరించిన జై తెలంగాణ.